క్రీడాకారులకు ఫీజు పెంపుపై జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది బీఆర్ స్టేడియంలో జరిగిన ఈ నిరసనలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు క్రీడాకారులు క్రీడా ఔత్సాహికులు పాల్గొన్నారు పే అండ్ ప్లే విధానంతో పేద క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వెంకటేశ్వర రెడ్డి కోరారు మరి పే గవర్నమెంట్ పే అండ్ ప్లే విధానాన్ని తీసుకొచ్చింది ఆ ప్లే అండ్ ప్లే విధానంలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరూ పిల్లలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇంతకుముందు మేమందరం కూడా స్పోర్ట్స్ మెన్ అసోసియేషన్ లోకి వచ్చింది స్పోర్ట్స్ ఆడి ఈ గ్రౌండ్ లోనే మేము స్పోర్ట్స్ ఆడి నేషనల్స్ ఆడి వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం తీసుకొని ఈరోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఈ గ్రౌండ్లో ఫ్రీగా ఫీజు లేకుండా మేము ఆడుకొని మాకు ఎంతోమంది సహాయం చేస్తే వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడగలిగిన వాళ్ళం అట్లాంటిది మరి ఈరోజు పే అండ్ ప్లే ప్రతి పిల్లవాడిని డబ్బు కట్టి కోర్టులోకి వచ్చి ఆడుకోమంటున్నారంటే అది చాలా దారుణం అట్లాంటి పరిస్థితి రాకూడదు మనం ఎంతోమందికి ఎన్నో విధాలుగా డబ్బులతో సహాయం చేస్తూ ఉంది అలాంటిది మరి బిలో పావర్టీలో ఉండి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉండి గవర్నమెంట్ స్కూల్స్ని మరి నాడు నేడు అని చెప్పేసి మనం అన్ని ఫెసిలిటీ ఇచ్చి అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు మరి స్పోర్ట్స్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం